హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోతులు చూస్తే గమ్మత్తుగా ఉంటాయి ఆ కోతి వేషాలు చూస్తే ప్రతి వాళ్ళు నవ్వక మానరు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కోతిని చూసి సరదాగా నవ్వుకుంటారు కానీ కోతులు చేసే పనులు మామూలుగా ఉండవండి అవి జేబుల్లో చేతులు పెట్టి అరటి పనులు లాక్కుంటాయి సంచిళ్ళు మొత్తం లాక్కొని పరిగెత్తుతాయి చేతిలో ఏదైనా తినుబండారం ఉంటే లటక్కను వచ్చేసి వెనక నుంచి వాటిని పట్టుకొని లాగేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా గమ్మత్తు గమ్మత్వన్నీ చేస్తూ ఉంటాయి అంతవరకు ఓకే కానీ ఉత్తరప్రదేశ్లో ఒక బస్సు డ్రైవర్ లేనిది చూసి ఒక బస్సుని వేసుకెళ్ళిపోయాయి కోతులు నిజానికి కోతుల గ్యాంగ్ వచ్చిందండి బస్ స్టాప్లో ఉన్న బస్సులో డ్రైవర్ లేడు కానీ డ్రైవరు ఇగ్నిషన్ ఆన్ చేసి వెనక ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో అని లెక్కెట్టుకోవడానికి వెళ్ళాడు అంతే ఈ కోతుల గుంపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాదు అమాంతంగా వచ్చి స్టీరింగ్ను కబ్జా చేసుకున్నాయి చేసుకొని మొత్తానికి ఆ గేర్ రాడ్ను అటు ఇటు ఊపి రెండో గేర్లోకి వేసేసాయి బస్సుకి ఆ రెండో గేర్ అయ్యగానే బస్సు ముందుకు కదిలింది డ్రైవర్ దెబ్బకి షాక్ అయ్యాడు అరే నేను ఇక్కడ ఉన్నాను బస్సు ఎలా ముందుకు కదులుతోందని అని పరిగెత్తుకొని మెల్లగా అటు పడి పరిగెత్తుకొని వచ్చేసరికి ఆ సీటు నిండా కోతులు ఉన్నాయండి ఆ కోతులు మొత్తానికి ఆ బస్సును చక్కగా ఇలా ఇలా తిప్పుతోంది తిప్పి తిప్పి లాస్ట్కు ఒక రెండు మూడు బస్సుల్ని గుద్దుకుంటూ ఆగిపోయింది సో గుద్దుకున్న తర్వాత ఆగిపోయింది ఆ బస్సులో ఉన్నోళ్ళంతా గగ్గోలు పెట్టడం మొదలెట్టారు అండ్ డ్రైవర్ కూడా లాస్ట్కు చూచూ అని గట్టిగా అరిచి ఆ కోతుల్ని వెళ్ళగొట్టి అప్పుడు బస్సును కంట్రోల్లోకి తీసుకున్నాడు కానీ అప్పటికే ఆ బస్సు రెండు మూడు బస్సులని గుద్ది ఆగిపోయింది ఆ తర్వాత అందరూ నిలబడి షాక్ అయిపోయారు ఇలా జరుగుతుంది ఏంటి ఇంత అద్భుతంగా గమ్మత్తుగా జరిగింది అని కొంతమంది నవ్వుకున్నారు కొంతమంది భయపడ్డారు కంప్లైంట్లు కూడా చేసుకున్నారు సో ఇలా కోతులు చేసే పనులు మామూలుగా ఉండవు కొన్ని చోట్ల బట్టలు ఆరేస్తే బట్టలు కూడా లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి అయితేనే బట్టల్ని చింపేయడం లేదా వాటిని లాక్కెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో సంచీల్లో ఉన్న వస్తువుల్ని లాక్కెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నిజానికి కోతులు అంటేనే కోతి చేష్టల్లో నెంబర్ వన్ ఏమంటారు మీరు కోతులకు సంబంధించిన ఏదైనా అనుభవం మీ జీవితంలో కూడా ఉందా అనేది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి